ఇండియన్ కల్చర్ గొప్పదా వెస్ట్రన్ కల్చర్ గొప్పదా? ఇప్పుడు అందరు కంఫర్ట్స్ ప్రకారం అయితే అందరు అలవాటు పడింది గొప్పది అంటాం ఎవరైనా, కాకపోతే ఓల్డ్ కల్చరే బెటర్ అంట. ఎందుకంటే ఇక్కడైనా ఏ వెస్ట్రన్ కల్చర్ వచ్చినా మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏ ఫెస్ట్ అయినా ట్రెడిషనల్ రండి ఇండియన్ కల్చర్ రండి అంటారు. అలాంటప్పుడు ఏదో వెస్ట్రన్ కల్చర్ చేసుకుని ఇండియన్ కల్చర్ చేసుకుంటే బెటర్ కదా. అంతే, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎప్పటికైనా ఎంత కొత్త డ్రెస్ వేసుకున్నా ఎంత ఫారిన్ది బ్రాండెడ్ వేసుకున్నా మళ్ళీ లాస్ట్కి వస్తే పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఏది ఇంపార్టెంట్ అకేషన్ అయినా ట్రెడిషనల్గానే వస్తారు. అందుకే ట్రెడిషనల్ అంటే మనం మన కల్చరే గొప్పది అంట. మన కల్చరే గొప్పది. వెరీ గుడ్. సో మీరు చెప్పండి. ఇండియన్ కల్చరే గ్రేట్. ఎందుకని ఇండియన్ కల్చర్ గొప్ప? ఇండియాలో ఉన్నారు కాబట్టి అంట. ఓకే, సో అదే మీరు ఫారిన్లో ఉండి ఉంటే ఫారిన్ అక్కడ ఉన్నాను. సో ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి అంతే. అంతే రీజన్ లేదా? వేరే రీజన్ అంటే డ్రెస్ చేంజ్. డ్రెస్ చేంజ్? డ్రెస్సెస్ అనేది జనరేషన్ని బట్టి అప్డేట్ అవుతున్నాయి కానీ ఎంత ఎంతైనా ట్రెడిషనల్ ట్రెడిషనల్ దాన్ని డామినేట్ చేయలేదు ట్రెడిషనల్. సో అందుకని ఇండియన్ కల్చర్ గొప్పది అంట. అంతే. ఓకే, సో మీరు చెప్పండి. ఇండియన్ కల్చరే గొప్పది. ఎందుకని? ఫెస్ట్కైనా ఐ మీన్ ఏది సెలబ్రేషన్ చేసుకోవాలన్నా కానీ ఎక్కువ ప్రిఫర్ అయ్యేది ఇండియన్ కల్చర్లోనే. వెస్టర్న్గా ఎనీ నైట్ పార్టీస్ జస్ట్ అట్లా. మన ఇండియన్ కల్చర్ అనేది ఎందుకు గొప్పది అని అంటున్నారు? ఓన్లీ ఫర్ డ్రెస్సింగేనా? డ్రెస్సింగ్ అని కాదు, ఏదైనా పద్ధతిలో కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఏవైనా కానీ ఇండియన్ కల్చరే గొప్ప. రిలేషన్స్ కానీ రిలేషన్స్ కానీ ఏ పరంగా చూసినా కూడా ఇండియానే గొప్పది. సంప్రదాయాలు సంస్కృతులు అన్నీ మన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇండియన్ కల్చర్ గొప్పదండి. యా, వెరీ గుడ్. మీరు చెప్పండి. ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చరే గొప్పది అంటున్నారు, ఎందుకని? చిన్నప్పటి నుంచి అట్లనే వచ్చింది కదా. సో ట్రెడిషన్ అంటే వెస్టర్న్ తెలియదు. తెలియదు మీకు తెలియదు కాబట్టి ఇండియన్ కల్చర్ గొప్పది అంటున్నారు? అలా అని కాదు, ఏదొచ్చినా ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇండియన్ కల్చర్ ఈజ్ గోల్డ్. ఇండియన్ కల్చరే గొప్పది అంటారు. ఓకే, మీరు చెప్పండి. ఇండియన్ కల్చరే గొప్పది ఎందుకంటే మనం యాక్చువల్గా మెటీరియలిస్టిక్ ఉంటాం కాబట్టి సిటీస్లోనే ఎక్కువ ఉంటాం. మన ఫ్యామిలీస్ని పల్లెల్లో ఉంచి పట్టించుకోం. ఫెస్టివల్స్ ఏమైనా వస్తే ఘనంగా ఒక 5-6 డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అదే వెస్ట్రన్ కల్చర్లో అయితే 1 డే వాళ్ళు చాలా మెటీరియలిస్టిక్గా టైం వేస్ట్ ఎందుకని 1 డే చేసుకుంటాం. సో మనం అన్నిటికీ వాల్యూ ఇచ్చి ఘనంగా ఒక ప్రాస్పరస్ సిచ్యువేషన్లో మంచి ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇండియన్ కల్చర్కి కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. నేను ఇండియన్ అని కాదు బట్ ఇండియన్ కల్చర్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, వెరీ గుడ్. సో మీరు చెప్పండి. ట్రెడిషనల్. ట్రెడిషనల్ ఇండియన్ కల్చర్ అంటేనే గొప్పది అంటారు. మరి అని అనను నేను, ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ బ్యాడ్ అని నేను అనను. అది వాళ్ళది, ఇది మనది. బట్ నేను ఇండియన్ కల్చర్ అని ఎందుకు అంటున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి అందులోనే పెరిగాను, నాకు ఇక్కడ నుంచి తెలుసు. వెస్ట్రన్లో ఏంటంటే వాళ్ళది వాళ్ళు ఎక్కువ బాండింగ్ ఉండదు వాళ్ళ మధ్యలో. ఇప్పుడు మంది అనుకోండి బాండింగ్ మంచిగా ఉంటుంది, మనకి ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏదున్నా అందరం కలుస్తాం, అక్కడ అలా ఉండదు అట్లా. సో ఏ కంట్రీ వాళ్ళకు అదే కల్చర్ గొప్పది అంటారా? ఎస్, అంతే. ఫైన్, ఓకే, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది చేంజ్ చేద్దాం. ఓకే, వాయిస్ మాది చాయిస్ మీది నుంచి మీరు చాలా